హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మీ ఆండ్రాయిడ్ తెలుగు గేమింగ్ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 25. సో ఈ ట్రీ అయితే ఇప్పుడు గ్రో అయింది అనుకుంటా టక్కనేసి. సో ఇన్సేపు అయితే నేను ట్రీస్ అయితే మైన్ చేసిన, మీరు పైన చూడొచ్చు లీవ్స్ అంతా పైన ఇంకా అలాగే ఉంది. సో శాప్లింగ్ అయితే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సో రెండు అయితే ఉంది. ఇక్కడ ఒక శాప్లింగ్ అయితే ఒకటి పెట్టాలి. సో ఈ స్పాట్లో అయితే మూడే పెట్టినా, అంటే ఒకటి దొరకలేదు. ఇప్పుడే పైన నుంచి కర్ర నుంచి నా ఆకాశంలాగా పైన నుంచి ఒకటి పడింది. సో ఇక్కడైతే ఒక ఫారెస్ట్ అయితే అయిపోతున్నాం అనుకుంటా. సో మనకు వచ్చేసి వుడ్ అయితే ఈజీగా దీంతోనే మైన్ చేసేకి అవుతుంది, ఎక్కువ వుడ్ అయితే ఒకే స్పాట్తో. వేరే ట్రీస్ అయితే లేట్ అవుతుంది, చాలా సేఫ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ బోన్స్ వచ్చేసి ఇక్కడ, ఇది మైన్ చేసినప్పుడు ఒకసారి నైట్ స్కిప్ చేసిన, సో అప్పుడు వచ్చేసి ఒక స్కెలిటన్ వచ్చేసి కిల్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా తెలుసు కదా, బయట ఉంటే అది కిల్ అయిపోతుంది మార్నింగ్ టైంలో. సో ఇదైతే యూస్ చేద్దాం. ఇంతటికి నేను వచ్చేసి బోన్స్ వచ్చేసి చీట్ చేయాలని నాకు అవసరం లేదు, ఎందుకంటే రెండు బోన్స్ వచ్చేసి చీట్ చేయాలని నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే మన దగ్గర స్కెలిటన్ స్పానరే ఉంది ఏకంగా. సో ఓకే, ఒకటి వర్కౌట్ అవుతుందా, గ్రో అవుతుందా చూద్దాం. సో అయితే అవ్వలేదు. గ్రావెల్ కావాలి మనకి ఇప్పుడు. సో గ్రావెల్ వచ్చేసి ఎందుకంటే, సో గ్రావెల్ మనకు షుగర్ కేన్ కావాలి. సో ఫుల్గా అయితే మన దగ్గర ఇన్వెంటరీ స్పేస్ అంతా చెత్త చెత్తగా ఉంది. సో ఇదైతే ఫస్ట్ పారేసి వద్దాం. సో ఇంకా ఒకటి ఇది కూడా ఎత్తుకుందాం. సో ఫుల్ విలేజర్స్ అయితే ఫుల్ అయిపోయినారు, చూద్దాం. అంటే మన బెడ్స్ వచ్చేసి ప్లేస్ చేస్తా వస్తూనే ఉంటారు. ఇంకా ఏమంటే ఐరన్ కాలమ్ స్పాన్ అయితే బాగుంటుంది నా ఫీలింగ్. సో ఒక డబుల్ చేస్ట్ మాత్రం సరిపోద్ది చాలు చాలు చాలు, అది వచ్చేసి చాలు అనాలి. సో నేనైతే చాలు చాలు అంటాను. ఫెన్సెస్ వద్దు, నెక్స్ట్ గేట్ వద్దు, స్ట్రింగ్ వద్దు, ఇది కూడా వద్దు. నెక్స్ట్ ఈ పిక్ అయితే కావాలి మనకు, పిక్ అయితే కావాలి, పిక్ యాక్సెస్. నెక్స్ట్ యారో అయితే వద్దు, ఇది ఒక్కటి వద్దు, ఈ ఊళ్ళు వద్దు, ఇది వద్దు. యాక్స్ దీంతో నేను మైన్ చేసిన. సో అయితే ప్రూఫ్ కోసం నేను అలాగే పెట్టుకున్నాను, ఎందుకంటే మనోళ్ళు మామూలుగా నేను చూస్తూ ఉంటా యూట్యూబ్లో, వాళ్ళు యామారిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. సో అందుకోసం నాదంతా అలా ఉండకూడదు అనేసి నేనైతే ప్రూఫ్ కోసమైనా పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నా. ఏం కార్ సౌండ్ వస్తుంది, రైడా కొంపు తీసి. సో సౌండ్ అయితే అలాగే వచ్చింది, రైడ్ అయితే ఇంకా మన కథ అయిపోద్ది, ఎందుకంటే మన దగ్గర ఆర్మర్ అంత సూపర్ ఆర్మర్ లేదు, ఎందుకంటే అంత ఆఫ్ బ్రోక్ అయిపోయింది. ఎవడు ఎక్కడైనా సావని మందేం పోయింది. సో మనకు వచ్చేసి ఇది కావాలన్నమాట, ఇది లెదర్ కావాలి. సో వైట్గా ఏంజిల్ లాగా ఉంది హార్స్, కానీ ఇప్పుడు నాకు వేరే దారి లేదు, కిల్ చేయాల్సి పడుతుంది ఖచ్చితంగా. ఒకే ఒకటినా, ఒక రెండు వస్తుంది అనుకున్నాను నేనైతే. సో గ్రావెల్ అయితే కావాలి ఫస్ట్, గ్రావెల్ మైన్ చేద్దాం, దాని తర్వాత. సో కవ్వు అయితే అక్కడ ఉంది. సో ఇక్కడైతే కొంచెం ప్రాసెస్ అయితే ఉంది మనము, కొంతసేపు అయితే లెదర్ కావాలి మనకి, దాంతోపాటు గ్రావెల్ కావాలి, దాంతోపాటు షుగర్ కేన్ కావాలి పేపర్ స్ప్రెడ్ చేయడానికి. సో ఇది వేస్ట్. సో ఫుడ్ అయితే ఎత్తుకుందాం, ఫుడ్ కూడా ఎందుకు వేస్ట్ చేసేది ఫస్ట్. సో ఈ ఫుడ్ వచ్చేసి ఈజీగా మనకు హంగ్రీ అనేది తగ్గిస్తుంది. సో రెండు ఇచ్చింది ఇదైతే. ఇంతటికి దీంతో గుడ్ బాయ్ అనాలా, గుడ్ గర్ల్ అనాలా, ఎందుకంటే రెండింటికి ఫీడ్ చేసి బ్రీడ్ చేస్తుంది ఇక్కడ. సో మైన్క్రాఫ్ట్లో వచ్చేసి జెండర్ అవసరం లేదనుకుంటా అనిమల్స్కి, ఎందుకంటే ఆ టైప్లో డిజైన్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడు రెండు కవ్స్ ఉంటాయి, అది ఏది ఫీమేల్ ఏది మేల్ అయితే కనిపెట్టలేమో. సో గ్రావెల్ అయితే ఇక్కడెక్కడో ఉండాలి. సో ఇదైతే క్లోజ్ చేయాలి, ఎప్పుడు ఒకసారి క్లోజ్ చేద్దాము. సో గ్రావెల్ అయితే ఇక్కడెక్కడ ఉండే ప్లేస్ చేసే కాకుండా నాకు ఒక స్పాట్ అయితే ఉండింది. సో ఇక్కడ ఇక్కడ అనుకుంటానా, ఇక్కడ కాదే, మనం ఒక స్పాట్లో వచ్చేసి ఇక్కడ గ్రావెల్ పైన వచ్చేసి మనం ప్లేస్ చేయలేదు, అంటే చేయలేము షుగర్ కేన్ అనేసి చెప్పేసి మనము చేసినాము. సో మీకు ఎంతమంది గుర్తుందో నాకు సరిగ్గా గుర్తులేదు. సో మీరు చాలా వరకు లాస్ట్ ఎపిసోడ్ అయితే, అంటే ఈ షుగర్ కేన్ నాటిన చూడండి, ఆ ఎపిసోడ్ అయితే మీరు చాలామంది చూసినట్లు లేరు. షుగర్ కేందా కాదా నాకు 24th అనుకుంటా, 24th ఎపిసోడ్ అస్సలు వ్యూస్ అయితే లేదు, మస్తు షాక్ అయిపోయినాను నేనైతే. ఏమరా 600-500 పోతానేది, ఒకేసారి 200 పడిపోయింది అనేసి. పడిపోయినా పర్లేదు, 200 పడిపోయినా కూడా నేను వచ్చేసి పెద్ద విషయంగా తీసుకోను.
ఏమంటే చాలా వరకు ఇంట్రెస్ట్ లేకుండా స్కిప్ చేసేసినారు వీడియోస్. సో అదైతే నేను కొంచెం ఆలోచించాల్సిన పని అయితే ఉంది దాంతో. సో ఫ్లింట్ మనకు కావాల్సింది. సో రెండు ఫ్లింట్ అయితే ఆల్రెడీ దొరికేసింది. సో ఎందుకంటే ఇంకా మీకు నచ్చలేదు కాబట్టి మీరు చూడలేదు అని చెప్పచ్చు. కానీ కూడా ఏమంటే వీడియోకి వచ్చేసి ఒక్క డిస్లైక్ పడింది. సో ఓపెన్ అంటే మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టచ్చు, తప్పలేదు. లైకే కొట్టాల్సింది, ఇక్కడ రూల్ ఏం లేదు కదా. డిస్లైక్ కొడితే నాకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఈ వీడియో వచ్చేసి వీళ్ళకి నచ్చలేదు, సో అందుకు డిస్లైక్ కొట్టినారనేసి. సో అప్పుడు వచ్చేసి నేను ఇంకా బెటర్ చేసుకునేకి అవకాశం ఉంటుంది. మీరు వచ్చేసి వీడియో స్టార్టింగ్లో లైక్ అంటే నేను చెప్పేది చెప్తాను, ఆస్వాదేమో చెప్తాను. ఎందుకంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆస్వాదైతే నేను చెప్తాను. మీకైతే వీడియో నచ్చితేనే లైక్ కొట్టాలి. అదైతే మీకు ఏమంటారు దాన్ని, మీ హక్కు అది. సో నాకైతే కౌస్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. అది నాకు చాలా కౌవా. సో అయితే హార్సా ఇది కనిపించడం లేదు. అరే షీప్, అది షీప్ డిక్కి అది వెనుక మనకి, అందుకే హార్స్ టైప్లో కనిపించింది. బుక్ షెల్ఫ్స్ చేయాలి, దాంతోపాటు బుక్ షెల్ఫ్స్కి ఎక్కువ కావాలి మనకు లెదర్ అయితే. నేనైతే షేర్స్ యూజ్ చేసిన, యూజ్ చేసేసిన డైరెక్ట్గా. అరే 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 ఏం రా, ఇది ల్యాగ్ అవుతుంది కొంపు తీసి. ఓకే సో జాంబీస్ అయితే స్పాన్ అవుతుంది. ఇంకా మనమైతే ఇక్కడ లైట్ అప్ చేసేద్దాం కొంచెము. సో కొంచెమైనా రేటింగ్ తగ్గిద్దాం స్పానింగ్ రేట్ అయితే ఇక్కడ. ఇంకా లేదంటే క్రీపర్లు అంతా ఇక్కడే స్పానింగ్ ఉంటుంది ఇంకా. సో శాప్లింగ్ ఒకటి ఎత్తుకుందాం. నైట్ అయితే స్కిప్ చేసుకుందాము. అరే షుగర్ కేన్ కూడా ఇంకా ఎత్తుకోలేదు. సో షుగర్ కేన్ కూడా చేసుకుందాం మైనింగ్. ఫస్ట్ అయితే నైట్ స్కిప్ చేయలేదంటే ఇంకా అయిపోతుంది నా కథ. వీళ్ళకి వచ్చేసి ఎందుకంటే వీళ్ళు బయట తిరుగుతున్నారు, వీళ్ళకి బెడ్స్ లేవు అనమాట, అంతమంది ఉన్నారు ఇప్పుడే. ఓకే లోపలకైతే వెళ్దాము. అరే అరే ఓకే నైట్ స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కేన్ అయితే ఎత్తుకుందాము. సో పేపర్స్కి ఇంకా ఇంతటికి ఏం చేసేయండి, మనకు ఒక ఐడియా అయితే ఉంది. సో అది మళ్ళీ చెప్తా దాని కథ. సో ఇక్కడైతే ఇంకొకసారి ఉల్స్ అయితే తీసుకుందాం బెడ్స్ కోసం. అరే ఏరా ల్యాగ్ అవుతుందా. సో ఉల్ అయితే ఫుల్గా కావాలి మనకు, ఎంత వచ్చినా పర్లేదు అసలు. ఎందుకంటే మనం నెదర్లో కూడా యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా యూజ్ చేసుకోవాలి బెడ్గా. సో ఇంకెవరికైనా ఉందా, గ్రో అయిందా. సో తగ్గిపోయింది నాకు తెలిసినంత వరకు. సో 6 అయితే ఉంది, మనము చాలా తెచ్చినట్లు గుర్తు. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఈ హార్స్ కూడా కిల్ చేయాల్సి పడుతుంది. నేను నాకైతే దారి లేదు, ఎందుకంటే మనకు లెదర్ అయితే కావాలి. రూపాయి కూడా ప్రైజ్ ఇవ్వడం లేదు నాకు తెలిసి ఆ హార్స్ వేస్ట్. సో ఇన్వెంటరీ స్పేస్ అయితే ఉంది. పదం మనమైతే షుగర్ కేన్ ఫస్ట్. సెరుకు ఇట్లనే అమ్మేది మామూలుగా రోడ్లో. సో దానికి కూడా ట్రైనింగ్ అయిపోదాం, ఇంకేం చేసేయలేదు. ఈ దోడ బాంబు పెట్టినాడు కరెక్ట్గా మా ఇంటి పక్కన. దీపావళి అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, వీడికి ఏంది ఇప్పుడు బాంబు. నా వీడియో చెడదొబ్బేక ముందే మన వీడియోలు అంత మాత్రం అదే కింద ఉండేదంతా ఎత్తకూడదు. సో మనమైతే షుగర్ కేన్ బ్యాట్ పెట్టుకుందాం, ప్లాంటింగ్ చేసేద్దాము, మళ్ళీ మళ్ళీ గ్రో అవ్వాలి కదా. సో ఆటో షుగర్ కేన్ ఫార్మింగ్ చేయొచ్చు, కానీ దానికి ఊరికే ఐరన్ బొక్క ఇంకేం కావాలి దానికి. దానికి వచ్చేసి డిస్పెన్సర్ అనుకుంటా, డిస్పెన్సరు రెడ్ స్టోను అంతే, డిస్పెన్సర్ అబ్జర్వరా. సో ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు నాకైతే దాన్ని, అంటే ఆ బ్లాక్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, దాన్ని చూస్తే గుర్తుపట్టేస్తా. అదంతా చేసాను ఆల్రెడీ, అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాము ఆ ట్యుటోరియల్స్ అంతా. మనము ఒక రఫ్గా ఒక వరల్డ్ అయితే పెట్టుకుంటాం. సో దాంతో అయితే అన్ని ప్రయోగాలు దాంతోనే చేస్తాము. సో అంతా చేసి చూసినాక నాకైతే నిజంతో ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడైతే ఆటో షుగర్ కేన్ ఫామ్ అయితే ఇప్పుడు మనమైతే చెస్ట్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్నా కూడా ఏమవుతుందంటే దాని తర్వాత ఇక్కడ స్లో ప్రాసెస్ చాలా. సో మనమైతే అలా కాదు, మనకు కావాలంటే మనము బోన్ మీల్స్ యూజ్ చేసుకుని ఫాస్ట్ అప్ చేయొచ్చు. సో దాంతో వచ్చే ఆప్షన్ లేదు. అరే వీడు ముందుకు సరిగ్గా వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. ఈ కీస్ అయితే కొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటా సెట్టింగ్స్లోకి పోయి. ముందు అయితే చేస్తూ ఉంటుంది, ఇప్పుడైతే ఆ సెట్టింగ్ ఉందా లేదా నాకైతే తెలియదు.
సో మార్నింగ్ నుంచి ఏమైందంటే ఒక విషయం అయితే జరిగింది మామూలు యూట్యూబ్లో అంతా కేడిన వెళ్ళే. ఏమైందంటే 1.16.2.0 అనుకుంటా ఏదో ఒక వర్షన్. సో ఆ వర్షన్ అయితే వచ్చింది, పీఈ వర్షన్ అంటే పాకెట్ ఎడిషన్కి అయితే వచ్చింది. అంటే ఇంకా అంత ఏమని మేము ఆడము ఊరికి చూపించడానికి, మనకు ఒక 100 వ్యూస్ ఒక 200 వ్యూస్ వస్తుందా, ఓకే పర్లేదు చేయొచ్చు చేద్దాం అనేసి ప్లాన్లో ఉన్నా. సో అదైతే ఏమైందంటే అది వచ్చేసి మోడ్ అంట. సో మోడ్ చేసి పెట్టుకుని వాళ్ళు అక్కడ ఒక మోడ్ ఉందని చెప్పడం లేదు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదైతే ఓపెన్గా చెప్పింటే కూడా ఏమో అనుకోవచ్చు, వాళ్ళైతే మోడ్ ఉందని చెప్పేది. సో ఇదైతే ఈ వర్షనే అనేసి చెప్పేసి యామారిస్తున్నారు. సో మీరైతే అలా పోయి యామారకండి ఊరికి, నాకైతే డేటా బొక్క వాళ్ళు చూసి చూసి వీడియోలు. సో ఫ్లెచింగ్ టేబుల్కి ఇప్పుడు ఫ్లింట్ వచ్చేసి మనకు ఒక 10 కావల్స్ పడుతుంది. సో ఫ్లింట్ అయితే 4 ఉంది, ఇంకొక 6. సో ఫ్లింట్ వచ్చి ఇలా కూడా మైన్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఒక్కటైనా వస్తుందా? సో ఒక్క ఫ్లింట్ కూడా రాలేదు. సో ఇప్పుడు ఒక్కటైనా, అరే ఒక్క ఫ్లింట్ కూడా రాలేదా? చీప్ చీప్, చాలా చీప్. నేను ఒక్కటి కూడా రాలేదు. ఏ మరి ఇంత ఘోరంగా ఉన్నాను, నన్ను లక్ లేనోడు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇన్ని బ్లాక్స్ ప్లేస్ చేసి ఒక్క పక్క జరగరా రే, నువ్వు రే పక్క జరగరా ఇక్కడ నుంచి, మీకోసమే ఇక్కడ అంత కష్టపడతా అంటే. సో ఇంతటికి ఆ వాటర్లోనే బాగా వచ్చింది మనకైతే, ఈజీగా 4 ఫ్లింట్ అయితే వచ్చేసింది. సో ఈసారి ట్రై చేసి ఒక్కటి రాకపోయినా కూడా చూస్తాను కథ. సో ఒక్కటైతే వచ్చింది, ఇప్పుడు ఒక్కటి వచ్చిందా, 2 వచ్చిందా? ఒకే ఒకటి వచ్చింది. సో ఈసారి ట్రై చేద్దాం, ఒకటి వచ్చింది. ఓకే ఇంకా ఒక కరెక్ట్గా. సో ఇదైతే 2 వచ్చింది. మనం వచ్చేసి దీన్ని క్లోజ్ చేయాలి ఫస్ట్. నేను ఫ్రింట్ కూడా బయటే పెట్టుకుంటా. సో ఇంకా 3 కావాలి. రాలేదు, మళ్ళీ రాలేదు. అరే ఇంకో 3 రాలేకపోతే 2 రా, ఇంకొకటి వచ్చినా కూడా చాలు రా. సో సార్ నాకు తెలిసి అంటే చెయ్యొచ్చు, కానీ నాకు ఊరికే మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. సో 4 ఫ్లెచర్లు అయితే రెడీ చేసుకుందాము. సో ఫ్లెచింగ్ టేబుల్స్ ఒక 4 స్టోన్స్ కావాలి కాబట్టి మనకు ఉందని చెప్తా. ఒక్క సెకండ్, మీరైతే పిక్ ఎత్తుకోరా ఫస్ట్. సో స్టోన్స్ అయితే కావాలి కాబట్టి స్టోన్స్ మైన్ చేసుకుందాం. ఇంకా బయట వెళ్ళలేం మనమైతే స్టోన్స్కి, మళ్ళీ ఇంకా పోయి మైనింగ్ ఏరియాకి పోయి మనం స్టోన్స్ మైన్ చేయడం అంటే ఇంకా నాకైతే బోర్ కొట్టేస్తుంది. నాకు కాదు మీకు బోర్ కొట్టేస్తుంది. సో చాలనుకుంటా ఇది వచ్చేసి, ఎందుకంటే ఫర్నెస్ కోసం, ఇంకేం కోసం కాదు. ఇక్కడ జంప్ లేదు కదా వీళ్ళు బయట పోవడానికి లేదు. సో ఫర్నెస్ అయితే ఒకటి చేసుకుందాం. ఫర్నెస్ ఎక్కడ మనం? ఓకే సో ఫర్నెస్ అయితే 2 కూడా పర్లేదు, కానీ ఇక్కడ మనకు ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కటి కావాలి ఖచ్చితంగా. సో ఒకటి ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ పారేసినాడు ఇప్పుడు బయట ఎత్తుకోరా. సో ఈ స్టోన్స్ అయితే మెల్ట్ చేద్దాం, ఇది వేస్ట్. స్టిక్స్ కావాలి మనకు. సో ఇదైతే పెట్టేస్తా. సో ఫ్లెచింగ్ టేబుల్ ఇప్పుడు మనకు ఫ్లెచింగ్ టేబుల్కి, సో 4 ఫ్లెచింగ్ టేబుల్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర 8 ఉన్నాయి. సో ఒక్క స్మిత్తింగ్ టేబుల్ అయితే ఒక్కటి చేసుకుంటా, ఎందుకంటే వీడికి ఊరికి ఐరన్ బొక్క, వీడిచ్చే ట్రేడింగ్ వేరే, కొంచెం ఘోరంగానే ఉంటుంది, బాగుంటుంది వీని ట్రేడింగ్స్ ఏమంతగా నాకైతే నచ్చదు. ఫ్లెచర్ గాలి నీపక్కేస్తా నేను ఫ్లెచర్లో. కమానమ్మా వర్కౌట్ చేయాలి ఇంక మీరు. ఓకే ఇంకైతే మనము పేపర్స్ కావాలి మనకు.
ఓకే ఒక షెల్ఫ్ అవుతుంది. సో మనం వచ్చేసి ఉన్నాను చెప్తాను, నాకు దగ్గర బుక్స్ తెచ్చుకోవడానికి ఒక ఐడియా ఉంది, ఎందుకంటే లైబ్రేరియన్ ఒకడు ఉన్నాడు ఇక్కడ, అక్కడ ఉన్నాడు. సో బుక్స్ అంతా అక్కడ నుంచి ఎత్తుకొచ్చేద్దాం, మనము ఈజీగా కొంచెమైనా బ్యాకప్ అవుతుంది మనకు. మనకి ఇక్కడ ఇంత లాంగ్ వచ్చేసి ఒక లైబ్రరీ నుండి వేస్ట్. మనకు మనకి దగ్గర కావాలి, చాలామంది వర్కర్లు కావాలి మెయిన్. సో ఎన్ని ఉన్నాయి దగ్గర బుక్ షెల్ఫ్? అరే నాలుగే నాలుగు ఉన్నాయి. సో బుక్స్ అయితే ఎక్కువ రావాలి, రెండు రెండు ఎన్ని వస్తుందో నాకైతే తెలీదు. సో ఇది కూడా ఎత్తుకెళ్ళిపోదాం, ఇది వర్కింగ్ బ్లాకే వాళ్ళకి, ఇది ఒకటి పెట్టేద్దాం. సో పేపర్స్ అయితే ఈ అదుపు దగ్గర ట్రేడింగ్ చేసే అయ్యేది. ఇక్కడ చూడండి మళ్ళీ ఉల్స్ అయితే గ్రో అయిపోయింది. సో ఆ రోజు అయితే ఒక ఎపిసోడ్ అస్సలు గ్రోనే అవ్వలేదు. సో ఆ వీడియో అంతా నాకు కోపం వచ్చేసింది అసలు. సో వీళ్ళు ఊరికే టైం పాస్ చేస్తానడు, టైం వేస్ట్ చేస్తామంది అనే మాటతో మీకు ఒక ఫీలింగ్ ఉండిపోతుందేమో, భయం ఉండేది నాకైతే. పక్క వస్తే నేను ఇక్కడ పెడతా ఉండండి. సో ఎవడు తీసుకున్నాడు ఆ వర్క్ అయితే? సో వీడు తీసుకున్నాడు. వీని దగ్గర ఏం బుక్ ఉన్నది? అరే సారీరా 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 సారీరా, ఇదేం బుక్? థ్రోన్ టూ, ఇదంతా మనకు అవసరం లేదు. అరే రే ఏం రా డోర్లు, కొంతసేపు కట్ చేయండి రా సో నేను ఇసోది. సో ఎక్కడున్నాడు వీడు మళ్ళీ? సో ల్యాగ్ అయితే అవుతుంది ఎందుకంటే. సో బుక్ షెల్ఫ్ దీని దగ్గర తీసుకుందాం, అది మంచి ట్రేడింగ్ అనుకుంటా. సో అదైతే తీసుకుందాము. సో ఇప్పుడైతే వద్దు, మనం ఫస్ట్ స్టిక్స్ వచ్చి ట్రేడింగ్ చేయాలి. స్టిక్స్ ఉన్నది చెప్తా. దీనికి ఏమేమి కావాలి ఫస్ట్? దేనికంటే ఇప్పుడు మనం అక్కడ పెట్టినాం చూడండి, దానికి ఎక్కడమ్మది? సో ఇది ఇది తీసేస్తాను ఒక సెకండ్ అండి, ఇట్లా కనిపిస్తుంది అనుకుంటా. దాని పేరైతే నాకు గుర్తులేదు, దొరకే. అరే రే రే ఎక్కడరా ఉందాం. సో ఇది దీనికి ఏమేమి కావాలో, ఆఫ్ స్లాబ్లేనమ్మా చీపు. ఫస్ట్ వచ్చి బుక్ షెల్ఫ్లు, దాని తర్వాత ఆఫ్ స్లాబ్లు అనమాట. సో ఇప్పుడైతే పెట్టేద్దాం. బుక్ షెల్ఫ్ మూడు అవుతుందా? సో ఒకటి రెండు మూడు. నెక్స్ట్ ఆఫ్ స్లాబ్లు. సో ఆఫ్ స్లాబ్ అయితే ఇక్కడే ఉండాలి మామూలుగానే. సో ఇంకా ఒక్కటి కావాలన్నమాట. సో అని చేసుకుందాం, పర్లేదు పెట్టుకుందాం మన దగ్గర. ఎక్స్ట్రాగా కావాలంటే మళ్ళీ చూసుకుందాం. సో ఇదొక మూడు. ఇది కూడా ఎందుకు చెప్పిన అవుతుంది, ఫిషర్మెన్. ఇది బ్యారెల్ వచ్చేసి ఫిషర్మెను. సో ఇది కూడా చేసుకుందాం ఊరికేలా. సో ఎంతమందికి వర్క్ ఇచ్చేకూడదు అంతమందికి ఇచ్చేద్దాం. ఇట్లుండి డిజైన్గా ఏమైపోతుంది, డిజైన్ నేను చెప్పలేము, నేనే చెప్పుకుంటా ఊరికే మిమ్మల్ని ఏమార్చడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్స్ ట్రేడింగ్ చేయాలి, ఇంకా ఒకటి ఉందా? సో అయితే ఇక్కడ పెట్టేస్తా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఏం చేస్తానంటే, నేను శాండ్ తెచ్చేసి ఇక్కడంతా వీళ్ళంతా గ్లాస్లోకి వేసేస్తా, అప్పుడు మీకు చూసేకి బాగుంటుంది. సో అది వచ్చేసి నేను శాండ్ వచ్చేసి నేనే మైన్ చేసేస్తా ఫస్ట్ ఆఫ్ కెమెరాలో. లేరా రే ఫస్ట్ నేను స్కిప్ చేస్తాను నైట్ అయితే, ఎందుకంటే వీళ్ళ నుంచి స్కిప్ చేసే కావద్దు, పాపం వాళ్ళకి అది తెలీదు. ఇప్పుడు పేపర్స్ ట్రేడింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్స్ ఉన్నాయి. సో ఇది ఈ లెదర్ అయితే మనం పెట్టుకుందాం, మనము ఎన్చాంటింగ్ ఏరియా చేసుకున్నప్పుడు యూస్ చేసుకుందాము. సో స్టిక్స్ అయితే ట్రేడ్ చేయాలి కదా. సో ఇది ఈ ఉల్స్ కానీ ఇవన్నీ లోపల పెట్టేస్తాం, మనకు అవసరం లేదు ఇప్పట్లో, ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ అవసరం ఉంటుంది. సో ఫిషర్మెన్ని పెట్టేస్తాం ఇప్పుడు, గ్రావెల్ అవసరం లేదు, షుగర్ కేన్ కావాలి. సో ఇక్కడ ఇంకా ఇది కావాలి కదా మనకు. సో ఇది తీసుకుందాం, హాఫ్ స్లాబ్. హాఫ్ స్లాబ్ చేసుకున్నాక దీని పేరేమి? సో స్టిక్స్ కావాలి మీకు, స్టిక్స్ కాదు బ్లాక్స్ అయితే కావాలి. సో వీడు మెయిన్ అనమాట, వీని దగ్గర మనము ఇచ్చేసుకోవాలన్నమాట, ఏది వెపన్స్ అయితే ట్రేడింగ్ వీని దగ్గరే. సో వర్క్ అయితే ఇంచుమించు అందరికీ వచ్చేసినట్లే. ఇంకా బ్యారెల్స్ అయితే పైన పెట్టేద్దాం. పక్క జరగరా రీ, పక్క జరగరా, అదే పక్క కూడా జరగడం లేదు. సో ఈ టైప్ అయితే పెట్టేస్తా. నెక్స్ట్ సో స్టిక్స్ అయితే ట్రేడ్ చేద్దాం ఇప్పుడు, ఉన్నదంతా ఊడ్చి ఊడ్చి ఇవ్వాల్సిందే ఇంకా వీళ్ళకి. సో ఐరన్ గలం స్పాన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. సో
నా దరిద్రం ఏమంటే నేను ఏమనుకుంటే జరగదు. చూద్దాం ఐరన్ గన్ స్పాన్ అయితే చేస్తా, ట్రై చేస్తా నేనైతే. సో స్టిక్స్ అయితే అయిందా ఇంకా? సో స్టిక్స్ అయితే చేసుకుంటా ఇప్పుడు, అంటే ఫుల్ ట్రేడింగ్ చేయాలి వీళ్ళతో, అప్పుడే మనకు ఐరన్ గాలం స్పాన్ అవుతారు. ఊరికనే స్పాన్ అవ్వరు వాళ్ళు, జాంబీస్ భయం పడాలి. సో ఐరన్ గాలం అయితే అప్పుడు స్పాన్ అవుతుంది. కొంతసేపు నోరు మూస్తారేమో చూడండి వీళ్ళు అంటూనే ఉండారు. సో అదేదో తేడాగా ఉంది నాకు ఆ సౌండ్. క్రాఫ్టింగ్ బెంచ్ చూడండి, 70 ఏమో చేయొచ్చు అంట. సో రెండు బెడ్స్ అయితే చేయాలి, చేద్దాం బెడ్స్ అయితే. మన దగ్గర ఉల్ ఉంది కాబట్టి మనం చేసుకుందాం, మళ్ళీ చేసుకుందాం. 60 మాత్రం పెట్టుకుందాం మన దగ్గర. సో ఇదైతే ఫుల్ అయిపోయింది అనుకుంటా, మన చెస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. మనం అయితే ట్రేడింగ్ చేద్దాం, కమాన్ నూరు అట్లా. సో వీని దగ్గర అయితే ఒక్కటి చేసుకుంటా. అరే స్టిక్స్ రా, అరే వాళ్ళు ఎత్తుకోకుండా చూసుకోవాలి. సో కొంచెం ట్రేడింగ్ చేసుకుంటా. సో ఎవరో ఎత్తుకునేసినారు అనుకుంటా కింద పడింది. సో చాలా వరకు ఉళ్ళంతా లోపల పారేద్దాం. ఇది అవసరం లేదు, సో ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. సో ఇదైతే ఉండి మన దగ్గర. పికాక్స్ కథ అయిపోయింది, ఇది అవసరం లేదు. సో ఈ స్టోన్స్ అవసరం లేదు. ఓకే అంతే, ఇప్పుడు ఉండేదంతా యూజ్ చేసుకుందాం. సో వీళ్ళు నమ్మి ఏం చేయలేము మనమైతే. కొంచెం అట్లా వెళ్ళిపోతా ఉన్నాను నేను, వీళ్ళు సౌండ్ ఎక్కువగా ఉంది, నా వల్ల తట్టుకునే కూడా అవ్వడం లేదు. సో నువ్వైతే లాక్ చేస్తారా నిన్ను? సో వీళ్ళు ఆల్రెడీ లాక్ చేసినట్లున్నాను నేనైతే. నెక్స్ట్ ఇంకెవరు? ఎందుకు వీళ్ళని బ్లాక్ చేస్తున్నానంటే, వీళ్ళు మళ్ళీ మళ్ళీ మారిపోతారు, వీళ్ళు వర్క్ అనేది మార్చేస్తారు వీళ్ళే. సో అదైతే చూసుకోవాలి మనము. సో ఇక్కడ వీని దగ్గర చేస్తా. రే రే ఉండరా రే స్వామి, ఎవడరా నువ్వు మెంటల్నా ఇలా పక్క పోరా రే స్వామి. వీని దగ్గర కూడా చేసేసా ఆల్రెడీ. సో ఇంకెవరు ఉన్నారు? సో వీని దగ్గర ట్రై చేసుకుంటా. నెక్స్ట్, సో ఇంకున్నదంతా వీళ్ళకి ఇచ్చేద్దాం. తినడ్రా. సో వీని దగ్గర ట్రేడింగ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, అదే 32 ఉండేదా? లేదు ఇంకా ఉంది మన దగ్గర, అదైతే చేద్దాం. స్టిక్స్ అయితే చేసుకుంటా. స్టిక్స్కి వచ్చేసి మనం ఏమి క్రాఫ్టింగ్ బెంచ్ దగ్గరకు వచ్చేసి చేయాలనే రూల్ లేదు, అలాగే కూడా చేసుకోవచ్చు. కానీ నాకు అలవాటు అయిపోయింది అనమాట క్రాఫ్టింగ్ బెంచ్ దగ్గరికి వచ్చి వచ్చి చేసుకోవడము. సో అందుకోసం మాత్రం చేస్తాను. సో ఇంకా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ట్రేడింగ్. అందరికీ ఒక్కని ఎగిరిపోయింది వీళ్ళకి. సో వీనికే తీద్దాం, వీని దగ్గర ట్రేడింగ్ అయిపోయింది. వాని దగ్గర అయితే మనకేం పోయింది, మన దగ్గర ఇక్కడ ఉన్నారు. అయిపోయింది, మన దగ్గర స్టిక్స్ అయిపోయినాయి. ఐరన్ కాలం ఏమైనా స్పాన్ చేస్తారేమరా మీరు? చేయరా. నెక్స్ట్ పేపర్స్ ఇప్పుడు. సో మీ దగ్గర ఏముందో ట్రేడింగ్ చూద్దాం. ఏం బుక్ ఇది? మెండింగా? సిల్క్ టచ్, సిల్క్ టచ్ మనకు కావాలి. వీనైతే లాక్ చేయాలి ఫస్ట్, వీని వదులుకూడదు. సో పేపర్స్ అయితే తక్కువ ఉన్నాయి. మనం వచ్చేసి ఏం చేద్దామంటే, ఎవడరా నువ్వేనా సిల్క్ టచ్? ఎవడు వీడేనా? సో వీడే సిల్క్ టచ్. చాలు, వీడైతే లాక్లో పెట్టినాము. నెక్స్ట్ వీడి దగ్గర ఏముంది చూద్దాం. సో వీడి కూడా మనకు కావాల్సిందే, ఎందుకంటే మనము తీసుకుందాం. చాలు, వీని లాక్ చేసేసినాము. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారమ్మా? సో ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఉన్నారు. వీని దగ్గర ఏమైనా ట్రేడింగ్ చూద్దాం. సో ఏం బుక్ ఇది? ఇన్ఫినిటీ 1, ఇది వేస్ట్. సో అదైతే ఎందుకు యూజ్ చేస్తారు కూడా నాకు తెలియదు. సో ఆక్వా ఇన్ఫినిటీ ఇది వచ్చేసి లోపల వాటర్ లోపల ఉన్నప్పుడు మనకు ఎక్స్ట్రాగా మనకు ఆక్సిజన్ ఉండే టైప్ అనుకుంటుంది. సో మళ్ళీ అయితే ప్లేస్ చేస్తా. ఎవడు తీసుకున్నాడు? వీడు తీసుకున్నాడు వరకు. సో ఇట్లా ఎఫిషియెంట్లీ 4 అట్లా ఏమన్నా ఒకటి ఇవ్వంటారా రే? ఎందుకురా మీరు మీ జన్మాలు? ఏమరా ఉంది? సో వీడైతే మార్చడం లేదు. సో అదే చూపిస్తాడు.
గిన్నె ఎగిరిపోతుంది నా దగ్గర ఎక్స్ట్రా చేసినట్టే కరెక్ట్గా ఏదో ఒకటి. డెప్త్ స్ట్రైడర్ వచ్చేసి అంటే అది కూడా వాటర్లో ఫాస్ట్గా రన్ రన్ అంటే పరిగెత్తడానికి. సొల్యూటింగ్ 3 ఇది సూపర్ రా, నువ్వు రారే నువ్వు రా, నువ్వే రా నాకు కావాల్సింది చాలు. సో అంతే మన దగ్గర పేపర్స్ అయితే అయింది, ఇంకేముంది మన దగ్గర ట్రేడింగ్ చేయడానికి. సో ఇంకైతే ఏం లేదు, స్టిక్స్ అయితే చేయొచ్చు మళ్ళీ, ఇంకేం లేదు. సో వీళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళ దగ్గర ఐటమ్స్ అందరికీ ఒక్కనే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళైతే కనబెట్టాలి. సో ఫిషర్మెన్ దగ్గర ఏముంటాయి, ఫిషర్మెన్ దగ్గర ఏం లేదు, ఫిష్లుదా ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఏముంది, సో ఇలాంటి సోడ్లంతా ఉంటాయి, మనం వీళ్ళ దగ్గర ట్రేడింగ్ చేసుకుని ఈజీగా తీసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర అయితే ఇది తీసుకుంటా, తప్పు లేదు. వద్దా లేదంటే చూద్దాం, ఇంకా స్మిత్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర. సో వీళ్ళ దగ్గర సేమ్ ట్రేడింగు, నెక్స్ట్ వీళ్ళ దగ్గర చూద్దాం. సో అందరి దగ్గర ఒకే ఒకేలాగా ఉంది, వీళ్ళ దగ్గర చూద్దాం. సో అందరి దగ్గర ఒకే ఒక్కలాగా ఉంది. మనమైతే బెట్స్ రెడీ చేసేసి ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ చేసేద్దాం లేదంటే. సో బెట్స్ అయితే ఎన్ని అవుతుంది అది మ్యాటర్. ఇప్పుడు ఇంకా ఏదో ఉండింది బ్లాక్ ఏదో అంతేనా, సరే చూద్దాం. మరి ఇక్కడ కూడా కొంచెం ఉండేది. సో ఎన్ని బెట్స్ అవుతుంది అది మ్యాటర్ మనకు. సో ఇదైతే 7, సో ఇదొక 2. సూపరు, సారీ రా రే, సారీ రా, మగమే ఒకటి రచ్చిపోసి పెట్టుకున్నాడు రా. సో మనమైతే మెల్లింగ్ ఆడుకుందాం, ఎందుకు ఊరికే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఆడుదాము. వీళ్ళు ఎవరో మనుషులు అంటారా, వీళ్ళు డోర్లు చూడ ఎట్లా షేక్ చేస్తానంటే చెవులంతా పగిలిపోతాను నాకైతే. సో చాలు, ఇంకా కొంతసేపు ఉండండి రా మీ నోట్లో ఏమన్నా అంటే బాగుండదు. సో ఉన్నది కూడా స్టిక్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు, కానీ ఎందుకు ఊరికే అనే ఫీలింగ్లో ఉన్నా. సో వీళ్ళ దగ్గర ఏముంది కరెక్ట్గా ఒక్కటి కూడా లేదు. సో చేంజ్ ఏమైనా చేసే అవుతుంది చేసి చూస్తా, ఎందుకంటే మంచి ట్రేడింగ్ అయితే లేదు వీళ్ళ దగ్గర. సో మళ్ళీ అయితే పెడతా, ఎవడు తీసుకుంటారు వర్క్ అది, ఎవడు తీసుకున్నాడు వర్క్ వీడా. సో వీళ్ళందరి దగ్గర ఒకే ఒక ట్రేడింగ్ ఉంది. సో మనమైతే తీసుకుందాం, మళ్ళీ తీసుకుందాం. సో ఎమరల్స్ అయితే బ్లాక్స్ చేసుకుంటా, ఎందుకంటే ఇంకా అరే అరే ఇది కావాలా మనకు, ఇది కూడా కావాలి. సో 1, 2, 3 జాలు. సో ఎందుకంటే దీంతో మ్యాన్షన్ కానీ పెట్టచ్చు మనం ఈజీగా. సో మ్యాన్షన్ అంటే ఏమో తెలుసు కదా మీకు. సో 3 కరెక్ట్గా సరిపోయింది, ఇంకా దీనికి వర్కర్స్ దిగుతారు. సో వీళ్ళు వీళ్ళు కూడా పేపర్స్ ట్రేడింగ్ చేస్తారనుకుంటా. సో మ్యాప్స్ దాంతోపాటు, ఇదేం మ్యాప్, ఇదేం మ్యాప్ నాకు సరిగా తెలియదు. ఇక్కడ ఉండేది మ్యాప్ అనుకుంటా, పైన ఉండేది ఏమో. సో నైట్ అయితే స్కిప్ చేయాల్సి పడుతుంది. నేను వచ్చేసి ఎమరల్ వచ్చేసి బ్లాక్స్ చేసుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా నాకు థంబ్నైల్ కోసం చేసుకోవాలి, దానికోసం మాత్రమే, ఇంకా ఎందుకోసము కాదు. వీళ్ళు ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారు దీన్ని కూడా పంపుదీసి. సో దీన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తాను ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.